श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अरुणां करुणातरंगिताक्षी धृतपाशाङ्कुश पुष्पबाणचापमणिमानुतिरावृतामयूखै रहवित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्थां विकसितवदना पद्मपत्रायताक्षिं हेमा बाम्बीतवस्रामं करकललितलसद्यं पद्मावराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमपयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्तदात्रीं। ప్రేక్షకమాశలందరికీ జూలై 21వ తారీఖు 2023 శుక్రవారము శుభోదయము। శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు అధిక శ్రావణ మాసము శుద్ధ చవితి 24 గంటల వరకు ఉంటుంది। మకా నక్షత్రము మధ్యాహ్నం 12 గంటల 17 నిమిషముల వరకు ఉండి తదుపరి పుబ్బా నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయము 9 గంటల 37 నిమిషముల నుండి ఉదయము 10 గంటల 52 నిమిషముల వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 5 గంటల 37 నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 34 నిమిషములు వర్జము రాత్రి 9 గంటల 6 నిమిషముల నుండి రాత్రి 11 గంటల 23 నిమిషముల వరకు ఉంటుంది। దురుమూర్తము ఉదయము 8 గంటల 13 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది। మరియు మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషముల నుండి మధ్యాహ్నము 1 గంట 24 నిమిషముల వరకు ఉంటుంది। రాహుకాలము ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల 34-30 నిమిషముల వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశులు వృశ్చిక రాశి ధనస్సు రాశి మీన రాశి ఈ మూడు రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరోజు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। శుక్రవారం రోజు శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కాను శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక అలసందలని కూడా అంటారు వాటిని సద్బ్రాహ్మణికి దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి శత్రులు అంతరం చేస్తారు। శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును తులారాశి వారు పోగడ వృక్షను పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని పూర్వాస నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును। శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు। అలాగే మీ యొక్క ధర్మపత్నికి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి। అలాగే శుక్రవారం రోజున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపినైనటువంటి దేవీ దేవతలకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి। అమ్మవార్లకు ప్రీతికరంగా కుంకుమార్చనలు కానీ విశేషమైన అలంకరణలు జరిపించండి। లలితా శాసన పారాయణ కానీ లలితా శాసన కుంకుమార్చన కానీ జరిపించుకోండి। గడ్డు సమస్యలు ఉన్న వారు చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకోండి। డబ్బులు వెచ్చించి చేయలేని వారు దేవీ భాగవతం పారాయణ చేసుకోండి। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు। అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో నిజ అధిక శ్రావణ మాసంలో జూలై మాసనందున వృషభ రాశి వారికి గ్రహ సంచారంలో అనుకూలమైన ఫలితాలు ఉండడం వలన ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి ఆనందభరితమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు।
ఆరోగ్యం బాగా ఉంటుంది, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, అలాగే సంతోషకరమైన వార్తలు మీరు వినగలుగుతారు. అలాగే తులారాశి వారు కూడా గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ప్రభుత్వ మూలక పనులు కూడా మీకు త్వరితగతిలో పూర్తి అవుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ధైర్యంగా ముందుకు వెళ్ళి పనులు చక్కబెట్టగలుగుతారు, ఇలాంటి అడ్డుకట్ట ఉన్నా కూడా దాన్ని ఎదిరించి పోరాడగలుగుతారు, సమస్యలను కూడా మబ్బు వీడినట్లు వీడిపోతూ ఉంటాయి, అంతటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.